వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని ఆలోచిస్తూ కూర్చుంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఇలా ఉందాం అనుకున్నాం కదా అని అనుకోవాల్సి వస్తుంది. మనం ఒకరికి నచ్చాలనే రూల్ ఏమీ లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మరెవరి కోసమో మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకవలసిన అవసరం అస్సలు లేదు. ఎక్కడ ధర్మం ఆచరించబడుతుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. ఇది నిజం. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది. 100 సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నింటికీ సమాధానం చెప్పగలదు. ఎవరి తలరాతలో ఏముందో అదే జరుగుతుంది, అది మంచైనా చెడైనా. ఉండి నేర్పే వాళ్ళు కొందరు, వదిలేసి నేర్పేవారు మరికొందరు ఉంటారు. నమ్మకం అనే పదం వింటే నవ్వొస్తుంది, ఎందుకంటే మన అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేశారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అయోమయంలో ఉన్నాం. మనసును గెలిపించే ఆయుధం ఒక గుణానికి మాత్రమే ఉంటుంది. మన ముఖం చూడాలంటే అర్థం చూసుకోవాలి, వేరొకరి మనసు చూడాలంటే అర్థం చేసుకోవాలి. కొన్ని మొక్కలు పుష్పాలను ఇస్తాయి, కొన్ని ఫలాలను ఇస్తాయి, మరికొన్ని ఔషధంగా ఉపయోగపడతాయి, మరికొన్ని దేవతా వృక్షాలుగా పూజించబడతాయి. ఈ సృష్టి నాటక రంగంలో కూడా కొందరు సంతోషాన్ని ఇస్తారు, కొందరు విజయానికి మార్గదర్శిగా అవుతారు, కొందరు ఈ విధంగా ఉండకూడదు అనే పాఠాన్ని నేర్పిస్తారు, మరికొందరు అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడతారు. రకరకాల మొక్కలు కలిసి తోటగా అయినప్పుడు అందరూ కలిస్తేనే కదా సృష్టి నాటక రంగం అవుతుంది. మరి ఇందులో నేను ఎటువంటి మొక్కను? భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము, వివేకముతో చేసే పని సత్ఫలితాన్ని ఇస్తుంది. బ్రతికున్నప్పుడు పట్టించుకోకుండా పోయాక ఫోటోలపై ప్రేములెందుకు? ఫోటో మాట్లాడదని తెలుసు కదా. బ్రతికుండగా ప్రేమతో తినిపించక సమాధిపై పరమన్నాలెందుకు? ఆత్మ తినదని తెలుసు కదా. మనిషి ఉన్నప్పుడు గౌరవించక చనిపోయాక గగ్గోలు ఎందుకు? తిరిగి లేవరని తెలుసు కదా. సమాధికి స్నానం ఎందుకు? రాయికి రాచ మర్యాదలు ఎందుకు? మనిషి విలువ మరణిస్తే కానీ తెలియదు కదా, లేక అప్పుడు కానీ అర్థం కాదా? కొన్ని బంధాలు అద్దె ఇల్లు లాంటివి, వాటితో ఎంత ప్రేమగా నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ మన సొంతం కాలేవు. అలాంటి బంధాలతో దూరమే మంచిది. తృప్తితో నిన్ను నీవు బలపరుచుకో, అది ఎవరూ జయించలేని కోట. కోపములో వచ్చిన మాటను పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది, అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ వాదను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. భార్య చేసే త్యాగాలు ఎవరు చేయలేరు, భార్య పంచే ప్రేమను ఎవరు పంచలేరు, భార్య చేసే కష్టం ఎవరు చేయలేరు. ఏది ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బ్రతికేదే భార్య. సంపాదించాలని పరిగెడుతున్నావు, ఏం కోల్పోతున్నావు మర్చిపోతున్నావు. మనం చేసే మంచి పనినైనా చెడు పనినైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మంచి పని నిన్ను నీతివంతుణ్ణి చేస్తుంది, చెడు పని ఎప్పుడు ఒకప్పుడు నిన్ను అవమానపరుస్తుంది. ఒకరి మెప్పు కోసం గెలవడం, ఒకరి ఓదార్పు కోసం ఓడిపోవడం మంచి కాదు. కాలే కడుపుకి కష్టం విలువ, ఒంటరితనములో బంధాల విలువ, అవకాశం చేజార్చినప్పుడే సమయం విలువ, చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు మనిషి విలువ తెలుస్తాయి. బంధాలు అనేవి ఎప్పుడూ బలంగా ఉండాలి తప్ప బలవంతంగా ఉండకూడదు.